గోదావరి తీరంతో ఎన్టీఆర్ కు ఎనలేని అనుబంధం ఉందని తెలుగుదేశం ఆవిర్భావానికి ఈ గడ్డపైనే సమాలోచనలు జరిగాయని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేసుకున్నారు. యోగపురుషుడి శత జయంతి వేడుకలు రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మహానాడుకు రాబోయే తరాలకు దిశానిర్దేశం చేసేలా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని దానిని కాపాడేందుకు చంద్రబాబు నాయకత్వం అవసరమని ఆయన తెలిపారు. ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న మహానాడు ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న గోరంట బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. గోదావరి తీరంలో తెలుగుదేశం మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గతంలో 2006లో రాజమహేంద్రవరంలోనే మహానాడు నిర్వహించారు. మళ్ళీ తాజాగా మరొకసారి గోదావరి తీరం ఈసారి పసుపు పండగకు వేదిక అయింది. ఎన్టీఆర్ పార్టీ వ్యవస్థాపక అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రాజమహేంద్రవరంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుటుంబంతో వారికి ఎంతో అనుబంధం ఉంది. అట్లాగే ఆయన కూడా ఇప్పటి వరకు 4 దశాబ్దాలుగా తెలుగుదేశంతో ఆ అనుబంధం ఆయనకి పెనవేసుకుంది. ప్రస్తుత ఎమ్మెల్యేగా సీనియర్ నేతగా బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలోనే మహానాడు అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం బుచ్చయ్య చౌదరి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం సార్. ఈ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం జరిగిన పరిణామ క్రమాలు కానీ అన్నిటితో మీకు అనుబంధం ఉంది, ఈసారి ప్రత్యేకత ఏంటి? అసలు రామారావు గారు పార్టీ అనౌన్స్ చేయడానికంటే 20 రోజుల ముందే మా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరంలో చంద్రిక థియేటర్లో ఎన్టీఆర్ అభిమానుల మీటింగ్ పెట్టి రామారావు గారు పార్టీ ప్రారంభించబోతున్నారు, మనందరం కూడా పార్టీకి వెళ్ళాలి అని చెప్పి మీటింగ్ పెట్టాడు. హైదరాబాద్ లో పార్టీ అనౌన్స్మెంట్ లో కూడా రామారావు గారితో పాటు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. నేను హైదరాబాద్ పంజాగుట్లో కార్యక్రమం చేసినప్పుడు మొదటిసారిగా ఆ మీటింగ్ లోకి వెళ్ళడం, ఆ తర్వాత నాకు రామారావు గారు కబురు పెట్టి 3 నెలల తర్వాత నన్ను కబురు పెట్టి నెహ్రూ విజయవాడ నెహ్రూని పంపించి నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళాను. జిల్లా నాయకులు కూడా రికమెండ్ చేయడంలో నువ్వైతే బాగుంటుంది అంటున్నారు, కన్వీనర్ గా ఉండి పార్టీని 2 జిల్లాలు గోదావరి జిల్లా చేయమన్నారు. ఆ రోజున కొన్ని వ్యాపార ఇబ్బందులు ఉన్నా కూడా కాదు నువ్వు వచ్చి తీసుకుంటే బాగుంటుందని చెప్పిన దాని ప్రకారం నేను పార్టీ బాధ్యత చేపట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అక్కడికక్కడే చైతన్య యాత్రలో రాజమహేంద్రవరం సిటిఆర్ఐ దగ్గర అనేక ఇబ్బందులు ఆరాటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన బ్రహ్మాండమైన సభ జరిగింది, అక్కడి నుంచి వేగు మొదలైంది. ఈసారి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న మహానాడు ప్రత్యేకతలు ఏంటి రాజమహేంద్రవరం? ఇది శత జయంతి ఆయనకి అంకితం. ఆయన నటుడుగా బ్రహ్మాండమైన స్థానంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను ప్రక్షాళన చేసి దేశ రాజకీయాల్ని మార్చి అందరినీ ఐక్యం చేసి యునైటెడ్ ఫ్రంట్ ను స్థాపించి చైర్మన్ గా కూడా ఉండి ఆయన కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ ను మట్టి కరిపించిన మహావ్యక్తి. దేశం అంటే యునైటెడ్ గవర్నమెంట్, నాట్ సెంట్రల్ గవర్నమెంట్. యునైటెడ్ గవర్నమెంట్ రాష్ట్రాల హక్కులు ఉండాలని ఆ రోజు నేను గట్టిగా వాయిస్ వినిపించిన వ్యక్తి. అలాగే తన ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు చేశారు. ఆ రోజు నన్ను 4000 రూపాయల కోటి రూపాయల బడ్జెట్లు ఉంటే 30 రూపాయల పెన్షన్ పెట్టాడు, పక్కా గృహ నిర్మాణాలు మొదలు పెట్టాడు, దాంట్లో డాబాలే కదా 200-300 ఇల్లు కట్టే సిస్టమ్ కూడా ఆయన తెచ్చింది. స్వతంత్రంగా బట్టలు ఇచ్చే కార్యక్రమం కానీ, మాండలిక వ్యవస్థ కానీ, తెలుగు విశ్వవిద్యాలయం కానీ, ఉమెన్స్ పద్మావతి విశ్వవిద్యాలయం కానీ, ఆరోగ్య విద్య విశ్వవిద్యాలయం కానీ అన్ని ఆయన ప్రారంభించింది. రెసిడెన్స్ స్కూల్ కాన్సెప్ట్ ఆ మహానుభావుడు చేస్తే దేశవ్యాప్తంగా ఇవ్వాలని ఉంది. అలాంటి వ్యక్తికి నిరాజనం పలకాలని, తెలుగు భాషకి తెలుగు జాతికి గౌరవం తెచ్చి తెలుగువాడు ఒకడు ఉన్నాడు ఈ ప్రపంచంలో చాటి చెప్పి మద్రాసీ కాదు తెలుగు జాతి అనేది చెప్పిన మహావ్యక్తి. భారతదేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 12 కోట్ల మంది తెలుగు వారికి ఆయన ఆరాధ్య దైవం. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ వరకు అందరితో కూడా పార్టీలో సీనియర్ నేతగా మీరు అనుబంధం ఉంది. ఈసారి మహానాడు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ముందు గోదావరి తీరంలో తూర్పు సెంటిమెంట్ గా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రాబో రోజుల్లో పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఈ సమావేశాల్లో ఏం తీర్మానాలు చేసే అవకాశం ఉంది, ఎలాంటి నిర్ణయాలు చర్చించే అవకాశం? తప్పకుండా ఈ మహానాడు చరిత్రాత్మకం. చరిత్రలో ఎక్కడ జరిగినంత భారీ స్థాయిలో మీటింగ్ లక్షలాది మంది రాబోతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా, వాహనాలు రానియకపోయినా, ఏమైనా ప్రైవేట్ బస్సులు కానీ వీటిని ఇవ్వకుండా అడ్డుకుంటున్నా కూడా నడిచైనా కాలిబాటనైనా ఎలాగైనా వచ్చేస్తారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఇది ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక పవనాలు ఏ విధంగా ఉన్నాయో ఈ మహానాడు సూచించబోతుంది. రాబోయే ఎన్నికల ఫలితాలకు ఇది నాంది పెరుగుతుంది. గతంలో కూడా 93లో రాజమహేంద్రవరంలో ప్రజాగర్జన పెట్టాం రామారావు గారి సారథ్యం. 25 లక్షల మంది జనం వచ్చారు. ఆ రోజున 228 సీట్ల రామారావు గారు అధికారంలోకి వచ్చారు 94లో. అలాంటి చరిత్ర ఉంది తెలుగుదేశానికి. ఇది ఈ చరిత్ర కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడు ఎవరు లేరు. 18 గంటలు కష్టపడే నాయకుడు ఎవరు లేరు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడాలని, ప్రజలకు మేలు జరగాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని 4.5 సంవత్సరాల్లో రాష్ట్రం చిన్నాభిన్నం చేశాడు ఈ ముఖ్యమంత్రి. అరాచక ఆటవిక విధానాల్లో రాజ్యాంగాన్ని గౌరవించకుండా, కోర్టును గౌరవించకుండా ఆటవిక విధానాలు వెళ్తున్నాడు. దానికి గుణపాఠం చెప్పాలని అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈ మహానాడులో తీర్మానాలు. సీనియర్ నేతగా ఒక అనుభవం నేతగా పార్టీలో చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మీరు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తారు?
41 సంవత్సరాలుగా తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్నాను. ఒక నాయకుడిగా ఒక కార్యకర్త ఎప్పుడు ఏ విధంగా ప్రజల అభిప్రాయాలు మార్తా ఉన్నాయో చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ వ్యతిరేకంగాను కాంగ్రెస్ అనుకూలంగా ఎలా మారినాయో చూసాం. ఈ రోజున ఈ పరిస్థితులు చూసాం, మనం ఎదుర్కొన్న సమస్యలు చూసాం. ఈ రోజున బియ్యం పట్టుకుని పూర్తిగా పిండి చూడక్కర్లా, ఒక గింజ పట్టుకుని చాలు. ప్రజల్లో చైతన్యం ఉంది, బాధలు పడుతున్నారు. అరాచకం, అవినీతి, అక్రమాలు ఎప్పుడు లేనంత అసలు ఏనాడు భారతదేశం ఇంత అధ్వాన స్థితి చేతం అని అనుకోవాలి. అప్పులు మయం చేశాడు రాష్ట్రాన్ని, పరిపాలన వ్యవస్థను చిన్నాభిన్న అధికార మదం తలకెక్కి నియంత పోకట పోతున్నాడు. ఆ నియంత గుణపడడం చెప్పడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఈ మహానాడులో సాధిస్తాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తాం, ఎన్నికల్లో దుందు మోగిస్తాం. తెలుగుదేశం సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చి సోదరి అభిప్రాయాలు. కెమెరామెన్ రమేష్ తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.